Garuda Express, an international courier service. నమస్కారం. యోయో టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మామూలుగా పెయింటింగ్ ఎలా వేస్తారు? ఒక చిత్రాన్ని మనసులో ఊహించుకుని పెయింటింగ్ వేస్తారు, లేదా ఒక మనిషినో లేదంటే ఒక చిత్రాన్ని లేకపోతే ఒక బొమ్మని చూసి పెయింటింగ్ వేస్తారు. కానీ ఎవరైనా డాన్స్ చేస్తూ ఉంటే లైవ్లో ఆ మీనింగ్ మనకు అర్థమయ్యేటట్టు పెయింటింగ్ వేయడం మీకు తెలుసా? అలాగే ఎవరైనా ఒకరు పాట పాడుతుంటే ఆ మీనింగ్ అంతా మనకి అర్థమయ్యేలా లైవ్ పెయింటింగ్ వేయడం మీకు తెలుసా? తెలియదు కదా. మరి అలాంటి అంత నాలెడ్జబుల్ పర్సన్ మనతో ఉన్నారు, ఆయనే కూచి గారు. మన యోయో స్టూడియోలో మీకు ఒక స్పెషల్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. నమస్కారం అండి, వెల్కమ్ టు యోయో టీవీ. ఎలా ఉన్నారు? బ్రహ్మాండం, చాలా బాగున్నాను. వాడు మీ దగ్గర ఉన్నాను. వావ్, ఓకే. కూచి సాయి శంకర్ గారు, కూచి అనేది కొంచెం అట్రాక్ట్ చేసిందండి నన్ను. కూచి అని ఎలా అది వచ్చింది? ఎలాగంటే మాది ఈస్ట్ గోదావరి అమలాపురం, నా ఇంటి పేరే కూచి. ఓకే, ఇది సర్నేమా? సర్నేమ్. అయితే మా అమ్మగారి కోరిక ఆ బ్రష్ నేమ్ కింద అదే పెట్టుకోమన్నారు. సో ఆ కూచి అంటే చిన్న అని, ఇవాటికి ఇంకా చిన్న అండి పెయింటింగ్ లో. ఓకే, వరల్డ్ నెంబర్ వన్ అయినా కూడా ఇంకా చిన్నవారే అని చెప్పుకుంటున్నారు. ఓకే, అసలు ఈ పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ఏజ్ లో మొదలు పెట్టారు? యాక్చువల్గా మా అమలాపురం, మా నాన్నగారు హరికథ విద్వాంసులు, కూచి వీరభద్ర శర్మ. నేను కోనసీమలో పుట్టడం, అక్కడ పెరగడం, ఇవన్నీ నాకు ఒక ఇన్స్పిరేషన్. వారం చిన్నప్పటి నుంచి ఎలా ఉందో ఎలా పెరుగుతున్నాం అనే దానికి నాంది నాకు మెయిన్గా ఆర్టిస్ట్గా నాకు వచ్చిన అవకాశం ఏంటంటే, మా నాన్నగారు ఇంటి నిండా సంగీతం, మ్యూజిషియన్స్, కవులు అందరూ ఉన్నారు. ఒక పెయింటింగ్ నాకు వచ్చింది. అందులో నేనేంటంటే నాన్నగారు నా ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఫస్ట్ వంకాయ బొమ్మ వేయించారు. వీడేదో బొమ్మల కింద అది అవి వేస్తుంటే చూసి, లేదు చూద్దాం ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పి, ఆయన ఏమిటంటే ఊళ్ళన్నీ తిరిగినప్పుడు కలర్స్ ఇలాంటివి తేయడం నా చేత వేయించడం వల్ల దాంట్లో ఫస్ట్ వంకాయ బొమ్మ వేశాను. అక్కడి నుంచి చిత్రకళ ప్రస్థానం స్టార్ట్ అయింది. అమలాపురంలో చదువుతున్న టైంలోనే చక్కగా ఎవరికైనా బొమ్మలు వేసి పెట్టడం అలా అలాగా వచ్చి, కొంత ఊహ వచ్చేటప్పటికీ ఒక పెయింటర్గా పర్వాలేదు, ఫ్లోలోకి వచ్చాడు అని చెప్పి జనం దగ్గర వచ్చింది. మా ఇంట్లో సపోర్ట్ వచ్చింది, నేను కూడా పెయింటింగ్ రావచ్చు అనే ఇన్స్పిరేషన్ గోదావరి తీరంలోనే కలిగింది. అంటే మీ నాన్నగారే గమనించారు మీలో ఒక పెయింటర్ ఉన్నారు? ఎస్, నాన్నగారు అంటే ఫస్ట్. ఎందుకంటే ఇంట్లో సంగీతం సాహిత్యాలు ఎలాగ ఉన్నాయి, పాడుతుంటారు మ్యూజిషియన్స్, యాక్టర్స్ అందరూ తిరిగేవారు మా ఇంటి దగ్గర. అందులో ఈ బొమ్మలు ఇవన్నీ ఇన్స్పిరేషను అనుకోకుండా వేస్తున్నాడని ఐడెంటిఫై చేయడంలో నాకు అదృష్టం నాన్నగారి నుంచి కలిగింది అనమాట. చిన్నప్పుడు నాన్నగారులో కూర్చొని ఫస్ట్ వేసిన బొమ్మ ఐదో ఏట అది వేశాను. ఆ ప్రస్థానంలో సాగుతూ ఆ సపోర్ట్తోటి మెల్లిగా స్కూల్లో డ్రాయింగ్ టీచర్లు కానీ వీళ్ళు కానీ ఉండేవారు. అయితే ఏంటంటే ఒక చిన్న మాట, ప్రాపర్గా గురువు అనేది నాకు దొరకలేదు. నాకు అక్కడ ఉన్న వాతావరణం అప్పటికి కాలమాన పరిస్థితుల్లో కరెక్ట్గా ప్రాపర్గా గైడ్ చేసేది కదా దొరకకపోతే నాకు నా గోదావరి తీరమే ఇన్స్పిరేషను. ఎందుకంటే గోదావరికి వెళ్ళడం, పడవలు వేయడం, నీలాటి రేవులు, చెట్లు, ఆవులు, గేదెలు, ఇవన్నీ అక్కడ ఉన్న వాతావరణాన్ని డిపిక్ చేయడం అలవాటైంది. అందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ నాకు అలవాటు. ఏదో పెన్సిల్తో వేసుకోవడం, దాన్ని దిద్దుకోవడం ఇలాంటి కాకుండా ఈ ప్రాక్టీస్ ఎందుకు వచ్చింది చేతికి, అది నాకు అడ్వాంటేజ్ అయింది. అయితే ప్రకృతి సపోర్ట్ చేసింది? డెఫినెట్గా ప్రకృతి, ఆ ఇన్స్పిరేషన్లోనే ఇంత దూరం వచ్చాను. ఓకే, అసలు ఫస్ట్ అప్రిసియేషన్ ఎక్కడి నుంచి మొదలైంది, ఎప్పుడు మీకు రికగ్నిషన్ వచ్చింది? నాకు ఫస్ట్ ఏంటంటే స్కూళ్ళల్లో వేయడం, అందులో అదన్నీ చాలా అద్భుతమైన సరదాలు అవి. నా ప్రాక్టీస్ అంతా స్కూల్లోనే జరిగింది. ఆగస్టు 15 వచ్చేటప్పటికి ఒక స్కూల్ డెకరేట్ చేయడం, రంగు శుద్ధ ముక్కలతో చేయడం, ఇలా రకరకాల కాన్సర్ట్స్ మాస్టర్స్ ఇవ్వడం, దేశభక్తుల గురించి, వాళ్ళ గురించి వేయి అంటే కూచి అంటే అవన్నీ వేసేవాడిని. వేస్తున్న టైంలో నా 9th క్లాస్లో డైరెక్ట్ వేయడమే నన్నయ్య పెయింటింగ్ చేశాను. నన్నయ్య సహస్రాబ్ది అయింది. అది కూడా ఏంటంటే నేను కాలేజీకి వెళ్ళలేదు, ఇంకా మా అన్నయ్యలు కాలేజీలో చదువుతున్నారు. ఆ టైంలో ప్రిన్సిపాల్ గారు పిలవడం, వాళ్ళందరూ పిలిచి ఏదైనా పెయింటింగ్ చేయండి అంటే అప్పుడు మా తమ్ముడు ఉన్నాడని చెప్పి నా చేయించారు. ఫస్ట్ వేయడమే క్లాసికల్ పెయింటింగ్లో నన్నయ్య పోర్ట్రేట్ పెయింట్ చేశాను. అద్భుతమైన రికగ్నిషన్ వచ్చింది దానికి. ఇవాళ కూడా చిన్న నటరాజ మేమెంటో దాచుకున్నాను, అది అది విషయం. ఓకే, అసలు అమలాపురం నుంచి బయటకు వెళ్ళి మీ పెయింటింగ్ చూపించే ఛాన్స్ ఎప్పుడు వచ్చింది? ఛాన్స్ అంటే ఇది చాలా ఆనందమైన సిచ్యుయేషన్. ఎలాగంటే ఇంటర్మీడియట్ దాకా అమలాపురంలో ఉన్నాను,
బొమ్మలు వేస్తాను, పర్వాలేదు ఏ కూచి ఎవరు వేస్తున్నాడు చిన్న చిన్న బొమ్మలు అనేది ఉంది. అప్పటికే నేను కార్టూనిస్ట్గా కూడా బాగా పాపులర్, కొన్ని వేల 100 కార్టూన్స్ వేసాను. ఈ టైంలో అనుకోకుండా ఆంధ్ర యూనివర్సిటీ ట్రాక్ అయింది నాకు. ఆంధ్ర యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ ఉందని చెప్పి ఫస్ట్ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ సెలక్షనే మంచి టాప్ గ్రేడ్లో సెలెక్ట్ అయ్యాను. వెళ్ళి ఫైన్ ఆర్ట్స్ అక్కడ చేయడం నాకు ఒక టర్నింగ్ లైఫ్లో. ఎందుకంటే కొంతమందికి కొన్ని అదృష్టాలు దొరుకుతాయి. ఏదో పెద్దవాళ్ళ ఆశీర్వచనం, మా తల్లిగారి ఆశీర్వచనం, మంచి శ్రేయోభిలాషులు వాళ్ళ సపోర్ట్ తోటి వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ ఇన్స్పిరేషను, వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ ఇన్స్పిరేషను. ఏదో బొమ్మ వేయడం కాదు, ఆర్ట్ లిటరేచర్ అనేవి నాకు రెండు కళ్ళు. ఎందుకంటే మన సాహిత్యం, ప్రాచీన సాహిత్యం అద్భుతమైన సాహిత్యం మనకి. ఆ సాహిత్యాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఇటు ఆర్టిస్ట్గా ఎదుగుతూ వైజాగ్ ఇన్స్పిరేషను, కొన్ని వేల లైవ్ స్కెచెస్ బీచ్లో కూర్చొని కానీ అక్కడ ఉన్న వాతావరణం కానీ, పగలల్లా డిపార్ట్మెంట్లో వాళ్ళ వర్క్ అంతా చేయడం, ఈవినింగ్స్ నా టేస్ట్ ప్రకారం నాకు కావాల్సినవి. అయితే ఏంటంటే నాకు ఒక వరం ఏంటంటే వైజాగ్ మ్యూజిక్ ఫీల్డ్ కూడా నాకు సపోర్ట్. వైజాగ్ మ్యూజిక్ ఫీల్డ్ వాళ్ళు ప్రతి వాళ్ళు నాకు నాకు సర్కిల్లో వాళ్ళ కచేరీలకు వెళ్ళడం, వాళ్ళ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల నేను ఈ లైవ్ షోస్ ఇటుకేసి మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తాను అన్నమాట. ఓకే, అదే విషయం. జనరల్గా పెయింటర్స్ అంటే మనిషిని చూసో, ఒక బొమ్మను చూసో, లేకపోతే ఊహించుకునో అట్లా పెయింటింగ్స్ వేస్తుంటారు. కానీ మీరు ఒక పాట వింటూ దానికి తగ్గట్టుగా డాన్స్ చేస్తున్న వాళ్ళని మీనింగ్ చెప్తూ పెయింటింగ్ వేయడం, అసలు ఈ ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఇన్స్పిరేషన్? ఒక అది కూడా వరం, చాలా చక్కటి వరం. ఎలాగంటే పెయింటర్స్ అంటే కరెక్ట్గా ఓపెన్గా చెప్పాలంటే చాలా 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 వెనకబడిన ఆర్టిస్టులు మెయిన్ స్ట్రీమ్లో. ఎందుకంటే నటులు ఉన్నారు, కవులు ఉన్నారు, గాయకులు ఉన్నారు, వీళ్ళందరూ స్టేజ్ ఎక్కి వాళ్ళ ఆర్ట్ చూపెట్టుకుని అప్రిషియేషన్ పొందగలరు. పెయింటర్కి ఉన్న దురదృష్టం అదృష్టమో తెలియదు, ఓ గదిలో కూర్చోవడం, బొమ్మ వేయడం, అది ఎవరేసారో తెలియదు. ఎప్పుడైనా రికగ్నిషన్ వస్తే స్టేజ్ మీద కేకేస్తారు తప్ప అంతలేదు. మా ఆర్ట్ కూడా మేము చూపెట్టుకోవాలనే ఒక తపన ఉంది. దాంట్లో సంస్కృతంలో స్పర్ధయా వర్ధతే విద్య అంటాడు. ఎదరవాడితోటి పోటీ పడాలి. మీరు యాంకరింగ్ చేశారు, మీతో మేము పోటీ పడాలి, లేకపోతే మీరు సంగీతంలో ఉన్నారు, మీతో మేము పోటీ పడాలి. ఈ జీల్ నాకు బాగా కింద. ఎందుకంటే నా కాంటెంపరీ ఆర్టిస్టులు అంతా స్టేజ్కి చప్పట్లు కొట్టించుకుంటే నేను ఎందుకు వెనకాల ఉండాలి, అది నేను యాక్సెప్ట్ చేయలేను. సో అది చూసినప్పటి నుంచి నాకు ఏంటంటే ఒక సరదా, ఏ కాన్సెప్ట్ అయినా యూనిక్నెస్ ఉండాలి. ఎందుకంటే నాకు నేను వరల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు, ఇండియన్ ఆర్టిస్టులు ఉన్నారు, అందరూ ఇన్స్పిరేషన్లే. అయితే బట్ నా వాళ్ళు తెల్లారితే నేను పుస్తకాలు తెలిసి చూస్తే చూసిన వడ్డాది పాపయ్య కానీ బాపు కానీ నాకు అద్భుతమైన ఇన్స్పిరేషన్. ఎందుకంటే మన గోడ దాటి వాటికి బయటకు వెళ్ళక్కర్లేదు, మన దగ్గర ఉన్నారు అద్భుతాలు. వాళ్ళిద్దరూ ఉన్నారు, ఎందుకంటే ఇద్దరు నాకు తెలిసి నాకు రెండు కళ్ళు వాళ్ళు. సో వాళ్ళ ఇన్స్పిరేషన్లో ఏమిటి, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏదైనా కాన్సెప్ట్ని ఫ్రీ హ్యాండ్లో డిజైన్ చేయగలమా. సంగీత సభలకు వెళ్ళాను, వాళ్ళు సంగీతం పాడుతుంటే స్పాట్ స్కెచెస్ వేసేవాడిని. ఆ సాహిత్యం, ఎందుకంటే సాహిత్యం అలవాటు చేసుకున్నాను కావాలని, ఆ సాహిత్యంలో ఉన్న ఇప్పుడు స్టేజ్ మీద సింగర్ పాడుతున్నాడు నాదాతను మనిషి అని ఏదో త్యాగరాజ కీర్తన పాడుతున్నాడు, దానికి బొమ్మ వేయగలమా అని ట్రై చేసేవాడిని. లేకపోతే మంచి అప్పట్లో వెంపటి చిన్న సత్యం గారి గ్రూప్ ఎక్కువ వచ్చేవారు కళాక్షేత్ర, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ డ్యాన్సులకి అటెండ్ అయ్యి ఆ వాళ్ళ పోస్టర్స్ అన్నీ డిజైన్ చేసేవాడిని. ఇక్కడ ఏంటంటే ఒకటి చిత్రకళా సాధన, ఎనాటమీ త్రూ డ్యాన్స్, సంగీతం ద్వారాను సాహిత్యం ద్వారా ఏంటంటే అందులో ఉన్న ఇంటర్నల్ మీనింగ్. ఎందుకంటే సంగీతానికి నాట్యానికి ప్రతి కళకి మనోధర్మం ఉన్నట్టే చిత్రకళకు కూడా ఉంది. ఏదో రాముడిని వేసేయడం కాదు, రాముడిలో చిన్న ఒక వేరియేషన్ ఏదైనా చూపెట్టగలమా, ఆయనకి అట్రాక్షన్లా ఉంటుంది, ఒక ఉడతని ఆయన ఆశీస్సులు అందజేస్తారు, లేకపోతే హనుమాన్ని కౌగిలించుకుంటారు, ఇలాంటి ఆ చిన్న చిన్న కూడా ఏదో మామూలుగా బొమ్మ వేయడం కాక సంథింగ్ ఇన్నర్ మీనింగ్ పెడితే బాగుంటుంది అనే కాన్సెప్ట్ని నేను డెవలప్ చేసుకుంటూ ఎక్స్క్లూజివ్గా దీనికి ఏంటంటే చిత్రకళతో ఒక్కటే వేసుకుని బొమ్మలు వేసుకోవడం ఫిల్ చేయడం కాకుండా అదర్ దెన్ ఫైన్ ఆర్ట్స్ ఏమున్నాయో వాటిలోంచి కూడా కంటెంట్ తీసుకుంటూ చిత్రకళకి మిక్స్ చేస్తూ నేను ఇంత దూరం వచ్చానమాట. ఓకే అండి. అంటే క్లాసికల్ డాన్స్ చేస్తుంటే మీరు దాన్ని బట్టి కూడా మీనింగ్ని బట్టి పెయింటింగ్ అన్నారు కదా, అంటే దాని మీద కూడా ఒక పట్టు, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి వేయగలుగుతున్నారు, అందరూ వేయాలంటే వేయలేరు కదా. దానికి అదృష్టం ఏంటంటే ఇందాక నేను చెప్పాను, ఏ ఆర్టిస్ట్ అయినా సరే 90% ఇప్పుడు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేలోకి మా అది ఫైన్ ఆర్ట్ మాది రాదు పెయింటింగ్. ఎందుకంటే వాళ్ళు స్టేజ్ మీద చేస్తున్నారు. నేను 4 గదుల మధ్యన జరిగే ఈ పెయింటింగ్ని 4 వీధుల మధ్యకి తీసుకొచ్చాను. ఎందుకంటే నా ఆర్ట్ కూడా, నాదంటే మా పెయింటింగ్ కూడా జనం ఎంజాయ్ చేయగలగాలి,
ఓహో ఈ ఫ్లో ఉంటుందా, లైన్కి ఫ్లో ఉంటుంది, కలర్కి ఇంటెన్సిటీ ఉంటుంది, కలర్లో ఈ సింబాలిజం ఉంటుంది, సో టోటల్ పెయింటింగ్ మీద ఈ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అనే మనోధర్మాన్ని కూడా మనం పిక్చరైజ్ చేయగలగాలి పెయింటర్ అనేవాడు. దాన్ని నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి లైవ్ స్కెచెస్. ఇంకోటి ఏంటంటే, ఇందాక మీరు అడిగినట్టు ఇన్స్పిరేషన్ అనేది మన చుట్టుపక్కల ఉంది, మనం వెతుక్కోగలగాలి. సో ఆ ఇన్స్పిరేషన్ నాకు వైజాగ్ బేస్లో చాలా దొరికింది. సింగర్స్ పాడుతున్నారు, అక్కడ అట్మాస్ఫియర్ బాగుంది, ఈ సాహితీవేత్తలు ఉన్నారు, వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మనం తీసుకుని మనం చేయగలం అనేది నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. ఓకే, కళాకారులు మీ చుట్టుపక్కల ఉండడం కూడా మీకు ఒక రకంగా హెల్ప్ అయింది. డెఫినెట్గా, డెఫినెట్గా. ఓకే, అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఎప్పుడో భీమసేన్ జోషి పాడుతుంటే ఎంఏ హుస్సేన్ గారు పెయింటింగ్ చేశారు, మహామహులు తిరుగులేని వాళ్ళు, ప్రతి వాళ్ళు మనకి ఇన్స్పిరేషనే. ఎందుకంటే దత్తాత్రేయ మహర్షి 21 మంది గురువులు నాకు అన్నాడు ఇన్స్పిరేషన్ గురుచరిత్రలో. అలాగా ఎటు వెళ్తే ఎవరు ఇన్స్పిరేషన్ దొరుకుతుంది, ఎవరి నాదం నుంచి ఏ ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఎవరు డ్యాన్స్ నుంచి, ఏ సాహిత్యం నుంచి, అయితే ఆ ఎగ్జామినేషన్స్ అంతా నాకు ఆంధ్ర యూనివర్సిటీలో జరిగాయి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి జరిగింది. ఆచార్య ఎస్సీ జోగారావు అప్పట్లో నేషనల్ ప్రొఫెసర్ పిలిచి కూచి మనుచరిత్ర ఈ ప్రాచీన కావ్యాలు వాటల మీద ఏమైనా డ్రాయింగ్స్ ఉన్నాయా, పెయింటింగ్స్ ఉన్నాయా నేను చూడాలి, ఇందులో కనుక నువ్వు కరెక్ట్గా వేసావు అనుకుంటే నీకు బొమ్మల అవకాశం ఇస్తానని చెప్పి నాకు ఫస్ట్ ఆఫర్ ఆయన దగ్గర నుంచి వచ్చింది. అప్పుడు మనుచరిత్ర నేను వేసినవన్నీ చూపెడితే చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు, నా చేత బొమ్మలు వేయించారు. అలాగే మ్యూజిక్ కేసు వస్తే మ్యూజిక్లో కూడా ఏదో సాహిత్యం వేసాం, సంగీతం వేసాం, ఇలా రకరకాల డిజైన్ చేసాం అని కాకుండా ఒక కొత్త నావెల్ ఏదైనా ప్రయోగం చేస్తే బాగుంటుందనే ఇన్స్పిరేషన్ ఆనాడు నాకు కలిగింది. దాన్ని బట్టి నేను ఇప్పుడు జరుగుతున్న వాటిల్లో గాత్ర చిత్ర సమ్మేళనం అనేది కూచి స్పెషలైజ్ చేశాను. స్టేజ్ మీదకి చిత్రకళను తీసుకురావడం నెంబర్ వన్, నెక్స్ట్ ఆడియన్స్కి అమ్మో ఈ సాహిత్యం, ఈ పాటలో ఈ సాహిత్యంలో ఈ మీనింగ్ ఉందా, త్యాగరాజ్ ఎంత ఎక్స్ప్రెషన్ ఇచ్చాడా, ముత్తుస్వామి దీక్షితులు ఇచ్చాడా, జయదేవుడు ఇచ్చాడా, మేఘ సందేశకర్త ఇచ్చాడా, లేకపోతే ఇలా ఏమైనా మనకి ఏదైనా సరే, నాకు బౌండరీ లేదు, అన్ని లాంగ్వేజ్లోనూ వేశాను, అన్ని వాటిల్లోనూ కూడా మనకి స్టేజ్ మీద పెయింటింగ్ చేయడం అనే కాన్సెప్ట్ని ప్రత్యేకంగా నేను అడాప్ట్ చేశాను. ఒక రకంగా పెయింటింగ్కి లాంగ్వేజ్ అవసరం లేదు, చూసి ఆ నాలెడ్జ్ తీసుకుంటారు, మీ ఆ పోస్చర్స్ చూసి కానీ ఇవన్నీ ఒక రకంగా నాలెడ్జ్ ఇవ్వడం పీపుల్కి. అది నాకు ఒక అదృష్టం ఏంటంటే, యూనివర్సల్ లాంగ్వేజ్ పెయింటింగ్ మీరు అన్నట్టు, అది నాకు రావడంతో ఈవేళ ఆల్ ఓవర్ ఇండియా నేను లైవ్స్ చేశాను, అందులో ఢిల్లీలో చేసిన, బాంబేలో చేసిన, కలకత్తా ఎక్కడ చేసినా కూడా వాళ్ళ వాళ్ళ నేటివిటీని బట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మాకు ఈ కీర్తన కావాలి, మీరా భజన్ చేశాను, లేకపోతే సాంస్కృతికి సంబంధించిన శ్లోకాలన్నీ చేశాను, లేకపోతే ప్యూర్ జానపదానికి చేశాను, ఈవెన్ ఇంకా నమ్మలేదు నమ్ముతారో లేదో మన రింగరింగ లాంటి సినిమా పాటలు కూడా చేశాను. ఎందుకంటే బౌండరీ లేదు, నేను రిస్ట్రిక్ట్ అవ్వను పెయింటర్గా. ఫస్ట్ ఏంటంటే జన ఆడియన్స్కి ఎంజాయ్ చేయాలి, చిత్రకళ జనంలోకి వెళ్ళాలి. నా లైవ్ అవుతుంటే పిల్లలు స్టేజ్ మీదకి వచ్చి నించుంటారు నా పెయింటింగ్ దగ్గర, అలా నించుని చూస్తారు, అంత ఎట్రా అవుతుంది. అవన్నీ కూడా అడాప్ట్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే ఆడియన్స్ ఏం అడుగుతారో టైంకి తెలియదు, ఒక్కొక్కళ్ళకి ఒక్కో ఐడియా వస్తుంది, సార్ మాకు ఈ పాట కావాలి, లేకపోతే అప్పటికప్పుడు పోనీ దీనికైనా ప్రిపేర్ అవ్వడం అనేది, ఇప్పుడు మీరు పాట పాడారంటే స్పాట్లో నేను బొమ్మేస్తాను, అది మంది కదా స్వామి కటాక్షం. అందులో నాకు ఎక్కువ ఏమిటంటే సభల్లో బొమ్మలు వేయడం, ఏంటంటే లైవ్ ఆ పాట అయ్యే లోపల బొమ్మ వేసేయడం నాకు సభల్లో కూర్చుని అలవాటు. ఇది స్టేజ్ ఎక్కించకూడదా అనే ఒక థాట్లో ఫస్ట్ వైజాగ్లో లైవ్ షో చేశాను స్టీల్ ప్లాంట్లో. అన్నమాచార్య కీర్తనలు దాదాపు ఒక 20 కీర్తనలు సింగర్స్ పాడుతూ ఉంటే ఆ పాట అయ్యే లోపల అందులో ఉన్న మీనింగ్ బొమ్మ వేయడం అనేది ఫీట్. అది చేస్తూ మధ్య మధ్యన ఒక 6x3 అంటే ఒక డోర్ సైజు పెయింటింగ్ని ఆ రోజు హీరో నాయకుడు ఎవరు, అమ్మవార అయ్యవార ఎవరు, కృష్ణుడు రాముడు వాళ్ళని తీసుకుని వాళ్ళ ఇంటర్నల్ మీనింగ్ యూనివర్సల్ పోర్ట్రేట్ చేయడం అనేది ఒక ఫీట్. ఈ రెండు సైమల్టేనియస్గా 2 అవర్స్లో 2.5 అవర్స్ షోలోనూ పెయింటింగ్స్ అయిపోతాయి. ఇది నా ఫీట్. అందులో కూడా ఏంటంటే ఏదో సంగీతానికే చేసాం, సాహిత్యానికే కాక భగవంతుడు నాకు ఇచ్చిన చాలా రేర్ అవకాశం, బహుశా మరి ముందెవరు చేస్తారో తర్వాత ఎవరు చేస్తారో నాకు తెలియదు, నా వరకు నాకు ఇచ్చిన అవకాశం కింద చిత్రకళలో లైవ్ షోస్, లైవ్ పెయింటింగ్ స్పాట్లో జనం చూస్తుండగా పెయింటింగ్ చేసే కాన్సెప్ట్స్లో నేను మ్యాక్సిమం వేరియేషన్స్ చేశాను. అందులో కూడా ఏమిటంటే ఫస్ట్ అన్నమయ్య కీర్తనలకు పెయింటింగ్ చేస్తాడు కూచి, ఈవేళ దాకా కూడా
వెంకటేశ్వర భక్తి ఛానల్లో చిత్రగానం నాకు చాలా స్వామి ఆశీస్సులతో నాకు వచ్చిన పేరు వెంకటేశ్వర భక్తి ఛానల్ నుంచే. స్వామి కటాక్షంతో ఇప్పటికి 100లో పాటలు అన్నమాచార్య ఇవన్నీ నేను డిపిక్ట్ చేశాను. అదే లైవ్ షోస్లో చేశాను. చేసినప్పుడు జనం అడగడంతో అన్నమయ్య నుంచి తర్వాత త్యాగరాజు తానా సభలకు వెళ్ళినప్పుడు వాళ్ళు నిర్వాహకులు నాకు చెప్పలేదు ముందర అన్నమాచార్య కీర్తనలు ఇవో వేస్తారు మీరు బొమ్మలు అన్నారు. అయిన తర్వాత వాళ్ళు అక్కడికక్కడ సింగర్స్ చేత త్యాగరాజు ముత్తుస్వామిదీక్షితులు శ్యామశాస్త్రి ఇవన్నీ కూడా పాడించారు. బట్ నాకు సాహిత్యం చాలా ప్రాణం, నా పెయింటింగ్ ఎంత ప్రేమిస్తానో దాన్ని కూడా. సో ఆ కీర్తనలో చిన్నప్పటి నుంచి తిరుగుతున్న వాడినే కాబట్టి వైజాగ్ ఇన్స్పిరేషన్ ఉంది కాబట్టి ఆ మీనింగ్స్ కూడా వేస్తూ అక్కడికి వెళ్ళాను. సో అన్నమయ్య నుంచి త్యాగరాజు మిగతా వాళ్ళకి వెళ్ళింది. తర్వాత వ్యాఖ్య చిత్ర సమ్మేళనం అదో ఫీట్, ఎవరైనా వ్యాఖ్యానం శలాక రఘునాథ శర్మ గారని అద్భుతమైన సాహితీవేత్త, ఆయన రామాయణం మీద ప్రత్యేకంగా ఒక ఈవెంట్ చేశారు. ఆయన వ్యాఖ్యానం చేస్తుంటే రామాయణం మొదటి నుంచి చివరి దాకా నేను స్పాట్లో బొమ్మలు వేసి చూపెడుతుంటాను. అది చేశాను, చాలా అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. అదైన తర్వాత కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఉగాది కవి సమ్మేళనంకి కూచి మీరు చేస్తారా, నాకు అద్భుతమైన సర్కిల్ చేస్తారంటే ఉగాది కవులు వాళ్ళు కవితలు చదువుతుంటే ఆ కవితలో ఉన్న మీనింగ్ నేను బొమ్మలేయడం, ఏపీ గవర్నమెంట్ కండక్ట్ చేసింది వైజాగ్లో ఆ ఉగాది కవి సమ్మేళనం చేశాను. అది అయిన తర్వాత వేరియేషన్స్ అన్నమాట. తర్వాత వెళ్తే ఎలా వెంకటేశ్వరరావు ఫ్యూజన్ సార్ ఎంతో ఎంకరేజ్ చేశారు. ఆయన ఫ్యూజన్లో ఆ 12 నిమిషాల ఫ్యూజన్లో ఒక యాబ్స్ట్రాక్ట్ తయారు చేయాలి క్యాన్వాస్ పెయింటింగ్, అది ఫ్యూజన్ విత్ పెయింటింగ్ చేశాను. అలాగే కథక్ మంగళభట్ వరల్డ్ హెరిటేజ్ డేకి హైదరాబాద్లో కండక్ట్ చేసినప్పుడు మంగళభట్తో పాటు నేను కథక్ విత్ పెయింటింగ్, అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇవన్నీ జుగుల్బందీ, ఇలా రకరకాల చేసుకువెళ్తున్నాను. మ్యాండ్లను సుభాష్ తోటి లైవ్ ఇవన్నీ చేస్తాను. అందులో నాకు వచ్చిన అప్లాజ్లో ఈవేళ దాకా ఇంకా చాలా చాలా ఆనందపడేది, 1-4 సార్లు చెప్పుకునేది అవధానం, అష్టావధానం నవావధానాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవధానం అనే ప్రక్రియ ఇప్పటిదాకా ఎవరు చేయలేదు ఇది పెయింటింగ్లో. నాకు అనుకోకుండా తానాలో మొదటి రోజు నేను లైవ్ చేసి కిందకి దిగుతుంటే నన్ను నిర్వాహకులు అడిగారు, కూచి గారు రేపు మళ్ళీ స్టేజ్ ఎక్కుతున్నారు మీరని, దేనికంటే రెడీ బొమ్మలు అన్నప్పుడు ముందర దూకుతాం కదా అన్నప్పుడు, లేదండి రేపు అష్టావధానం ఉంది గరికపాటి నరసింహారావు గురుగారు అద్భుతం గురుగారితో అన్నప్పటికీ నేను ఏదో అప్రస్తుత ప్రసంగం ఏదైనా కొంచెం అంటే కార్టూనిస్ట్ని కదా ఇలా వేస్తానేమో అని అది పిలుస్తాను అనుకుంటే నేనంటే లేదు లేదు కూచి గారు ఒక మంచి కాన్సెప్ట్ తోటి ప్లాన్ చేసాం, దాంతో ఏంటంటే అష్టావధానాన్ని నవావధానం అని మార్చేసాం, ఎనమండుగురు పృచ్ఛకులు ఉంటారు కూర్చొని అడుగుతారు 9వ అండి నేను, దాన్ని చిత్ర కవిత్వం అని పేరు పెట్టాం. మీరు బొమ్మ వేస్తుంటే ఆ పద్యపాదాలన్నీ గురుగారు పూర్తి చేసుకుంటూ వెళ్తారన్నప్పటికీ యశోద ఊళ్ళో చిన్ని కృష్ణుడు కూర్చుని ఈ గోళాలతో ఆడుకుంటూ ఉంటాడు నక్షత్రాలతో చిన్న చిన్న బొమ్మల కింద చేసి దాని మీద చేసినప్పుడు గురుగారు పద్యం పూరించడం ఇవన్నీ జరిగింది. ఒక రేర్ ఫీట్ ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఇది తానాకి వెళ్ళినప్పుడు జరిగిన ముచ్చటమాట. ఇలాగా ఈవెన్ సినిమా పాటలు కూడా మన నా ఆత్మీయులు ఇంద్రగండి మోహన్ కృష్ణ గారిది అంతకుముందు ఆ తర్వాత సినిమాలో ఒక సాంగ్ అలాగే ఓపెనింగ్ ఆడియోకి లైవ్ చేస్తాను. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బౌండరీ పెట్టుకుంటే అక్కడే ఉంటాడు. ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు పోర్ట్రేట్స్ వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, సీనరీస్ వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేకపోతే స్టిల్ లైఫ్ లేదా యాబ్స్ట్రాక్ట్స్ ఇలా ఉంటారు. అంటే నేను అలా రిస్ట్రిక్ట్ అవ్వలేదు, నేను ఎంత ట్రెడిషనల్ పెయింటర్గా ఎంత ఉన్నానో మోడర్న్ ఆర్ట్లో యూజీసీ సెలెక్షన్ ఉంది నాకు, అది కూడా సర్రియలిస్ట్ పెయింటర్ అంటారు కూచి, నా తెలియని ఇంకో కోణం అది చాలామందికి మోడర్న్ ఆర్ట్లో కూడా. పైగా మోడర్న్ ఆర్ట్ అని చెప్పి మనం ఇండియన్ ఫ్లేవర్ ఏముందో దాన్ని డీవియేట్ అవ్వలేదు. ఆ మోడర్న్ ఆర్ట్లోనే భగవద్గీత, రమణ మహర్షి, వివేకానంద మనకు సంబంధించిన కూడా యాబ్స్ట్రాక్ట్ చేస్తూ కూడా నాది అవన్నీ స్టేట్స్లోనే ఉన్నాయి పెయింటింగ్స్. అది విషయం. ఓకే, అంటే మీరు ఇన్ని రకాల వేరియేషన్స్ చూపించారు పెయింటింగ్స్లో, సో మీకు ఎన్నో సన్మానాలు జరుగుంటాయి, అవార్డులు వచ్చుంటాయి, కానీ మీకు మనసుకు నచ్చింది, హ్యాపీగా ఫీల్ అయ్యి ఎగ్జైట్ అయిన సన్మానం ఏంటి, అసలు అవార్డు లాంటిది ఏంటి? ఇలాంటివి అంటే కరెక్ట్గా చెప్పాలంటే అవార్డు అనేది నెక్స్ట్, అలాగే అద్భుతం, అందమైన ఇన్స్పిరేషను, అందమైన ఆశీర్వచనం, అయ్యో మా కూచి ఎదగాలనే కాంప్లిమెంట్స్ పొందిన చాలా కొన్ని వందల ఘట్టాలు ఉన్నాయి నా లైఫ్లో. అంటే ఏ ఆర్టిస్ట్కైనా పాతాళాలు ఉంటాయి, హిమాలయాలు ఉంటాయి, బట్ ఇవన్నీ ఫేస్ చేస్తున్న టైంలో ప్రతిదానికి ఒక ఇన్స్పిరేషను, ఒక సపోర్ట్ ఉండాలి.
ఓకే బయట రకరకాల పెయింటర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు అందరూ, బట్ కూచి ఏమిటి? ఒక పర్సనల్గా కరెక్ట్గా చెప్పాలంటే ఐడెంటిటీ. ఐన్స్టీన్ చెప్పినా వివేకానంద చెప్పినా నువ్వు ఎలా ఉన్నా సరే ఒక తూలికలా గాల్లో ఎగురు, లేకపోతే గుర్రంలా సకిలించు, లేకపోతే ఇంకోటి చేయి ఇంకోటి చేయి చేయి, బట్ ఐడెంటిటీ నువ్వు అనే ఒక కేక్ అనేది వినపడుతూ ఉండాలి ప్రపంచానికి అన్నాడు. ఫైన్ ఆర్ట్స్కి అది ప్రాణం. అది నాకు బాగా పట్టినప్పుడు ఎవరు చేయించే ప్రాజెక్ట్స్ చేయాలి కూచి. ఓకే అప్పట్లో ఏదో కాకి కూజ అవి ఇవి నేర్చుకున్నావు ఇవి కాదు, దీన్ని మించింది ఏదో ఉందని చెప్పి అన్వేషణలో మా నాన్నగారు హరికథలో పాడేవారు నాదా తనుమని సోమశంకరం అని చెప్పి కీర్తన ప్రత్యేకంగా. నేను సభలకు వెళ్ళినప్పుడు త్యాగరాజ కీర్తనలు అలవాటు వినడం ఇవన్నీ చూస్తే ఆ ఫ్లేవర్ ఎందుకో నచ్చింది. నేను పెయింటర్ని అయినా ఏంటి చాలా బాగుంది సంగీతంలో ఇవన్నీ జరుగుతున్నాయి కదా వీటిని ఎందుకు మనం డిపిక్ట్ చేయకూడదని చెప్పి కల్లూరి వీరభద్ర శాస్త్రి గారి పుస్తకాలను స్టడీ చేయడం మొదలుపెట్టాను. 720-730 కృతుల్లో కొన్ని సెలెక్ట్ చేసుకుని కొన్ని తీశాను. అంటే చిత్రానికి సరిపోయేలా ఉండేవి ఏమున్నాయని వెతుకుతుంటే కొన్ని కీర్తనలు దొరికాయి. ఒక 11 కీర్తనలు నేను డిజైన్ చేశాను. అది కూడా ఏంటంటే భవడిపాటి కావేశ్వరరావు గారి త్యాగరాజ ఆత్మవిచారం ఇలాంటి పుస్తకాలు సంగీతజ్ఞులు తెలుసున్న వాళ్ళందరినీ సపోర్ట్ పెట్టుకుని ఒక 11 కీర్తనలు గీశాను. అది కూడా ఏంటంటే అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి తీసుకెళ్లేది త్యాగరాజ కీర్తన అన్నారు. అంచేత బ్లాక్ షీట్ మీద వైట్ లైన్ స్కెచెస్ అవన్నీ వేసి ఓకే బొమ్మలు వేసేసాం మనకు మనం పొగిడేసుకోవడం కాదు, ఇది ఆ ఫీల్డ్లో ఎక్సర్సైజ్ చేసి ఆ ఫీల్డ్లో మహోన్నతంగా వెలిగే వాళ్ళ చేత కనుక గుర్తింపు సంపాదించుకుంటే అయ్యో కూచి పర్వాలేదు అనుకుంటున్నా చాలని కొంచెం చూస్తుంటే మీరు స్పిక్ మ్యాకేకి వీణ చిట్టుబాబు గారు వచ్చారు నాకు ఆయనతో. ఆయన ఈవేళ నేను కూచి ఇలా లైవ్ షోకి వచ్చానంటే ఆయన కూడా ప్రధానమైన ఇది. చిట్టిబాబు గారు సార్ వస్తున్నారని చెప్పి ఏయు వెళ్ళాను. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా మన ఇండియన్ ట్రెడిషన్ ఉంది పత్రం పుష్పం ఫలంతో ఏమని ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇవ్వాలని. నేను ఎవరింటికి వెళ్ళినా ఎవరితో ఉన్నా వాళ్ళకి బొమ్మలు ఇస్తాను నా అలవాటు. సో సార్ దగ్గరికి వెళ్తున్నాను కదా అని చెప్పి ఏమిద్దామని చెప్పి కొమ్మలు కోయిల అని ఆయన చాలా ఫేమస్, ఆ కోయిల సౌండ్ కూడా వీణ మీద అనేవారు. సో ఇది ఇద్దామని చెప్పి వీణ పట్టుకున్న చేతులు దండి పట్టుకున్నాయి ఇలా వాయిస్తున్నప్పుడు ఇది పంచమం కదా దీని మీద కోయిలు కూర్చుని పాడుతూ ఉంటుంది. ఫస్ట్ బొమ్మ ఆయనకి అలా వేసి ఇచ్చాను. అయిపోయిన తర్వాత హాస్టల్కి కబురు వచ్చింది, కూచి చిట్టుబాబు గారు రమ్మన్నారు మిమ్మల్ని. అబ్బో నా అదృష్టం అనుకున్నాను, ఇవి బొమ్మలు వేశాను కదా ఇవి పట్టుకుని సార్ దగ్గరికి వెళ్ళాను. కూచి చాలా 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 హ్యాపీ అయిపోయింది, చాలా ఆనందపడ్డాను. అంటే గురుగారు అండి బొమ్మలు ఎలాగ ఇచ్చాను, నాకు కార్టూన్స్ వేయడం కూడా చాలా ఇష్టం, మీ మీద కార్టూన్ వేసాను మీరు పర్మిషన్ ఇస్తే చూపెడతానండి. చూపెట్టన్నారు. వెంటనే అమ్మవారు అయ్యవారు బ్రహ్మ సరస్వతుల దగ్గర ఆకాశంలో కూర్చున్నారు. కూర్చున్న టైంలో అమ్మవారికి చేతిలో వీణ లేకపోతే ఎవరు గుర్తుపట్టరు. అలాంటిది ఆవిడ చేతిలో వీణలేదు. ఏది వీణలేదు సరస్వతి ఎక్కడ ఏమిటి అన్నాడు. అలా చూడండి అంటే ఇప్పుడు మన గూగుల్ సెర్చ్ ఉంటుంది కదా అలా కిందకి వెళ్ళేటప్పటికి ఈయన చిట్టుబాబు కదా చిన్న నిక్కర వేసుకుని వేణట్టుకుని నడిచెళ్తుంటాడు కచేరీకి. అది చూసేటప్పటికి ఆయన చాలా ఆనందపడిపోయారు. అసలు నువ్వేమిటని ఫస్ట్ క్వశ్చన్ ఆయన, ఏమిటి ఆర్టిస్ట్గా నువ్వేమిటి అసలు ఏం చేస్తానంటే అప్పుడు ఈ 11 కీర్తనలు ఆయన ముందర పెట్టాను. ఎందుకంటే ఒక్క రాత్రిలో పుట్టింది కాదు లైవ్ పెయింటింగ్ అనేది, దానికి ఎంతో చాలా వెనకాల ఎక్సర్సైజ్ చేశాను. ఆయన ముందర ఈ 11 కీర్తనలు నేను ప్రజెంట్ చేస్తే చాలా శ్రద్ధగా చూశారు. ఎందుకు వచ్చింది కూచి నీకంటే కాలాలతో పాటు కళలన్నీ అంటే యూనివర్సల్ లాంగ్వేజ్ అని పెయింటింగ్ని ఎలా అన్నారో అలాగే దాన్ని ప్రజెంట్ చేయడానికి కూడా కొన్ని సపోర్ట్లు కావాలి. అందులో నేను త్యాగరాజ కీర్తనలు తీసుకున్నాను సార్ అని చెప్పేటప్పటికి కూచి అని చెప్పి ఆ కీర్తనలన్నీ చూస్తూ అందులో ఒక కీర్తన చూపెట్టి నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయను అన్నప్పుడు పెయింటర్గా చేస్తానండి సంగీతజ్ఞుడుగాను మీతో చేయలేను అది ఇది అంటే చెప్పలేదు నీ విజువలైజేషన్ ఏమిటని. అప్పుడు రారా సీతారమణి మనోహర నీరజనైన ఒక ముద్దీర అని ఒక కీర్తన హైలైట్ చేస్తాను. కరెక్ట్గా చెప్పాలంటే ఒక సునామీని చేతితో పట్టుకున్నట్టు ఒక కీర్తనకు బొమ్మ వేయడం. ఎందుకంటే మహామహులు అలాంటి వాళ్ళు తరించిపోయారు మనకు సబ్జెక్ట్ ఇచ్చి భారతీయం మన దేశం గోడ దాటి బయటికి వెళ్ళక్కర్లేదు సబ్జెక్టుల కోసం. ఆ త్యాగరాజ కీర్తన దాన్ని స్టడీ చేస్తున్న టైంలో నాకు వచ్చిన విజువలైజేషన్ ఆయన ముందర పెట్టాను. అదేంటంటే పూర్వం అభ్యంతర మందిరాలని రాచరికంలో
చంద్రశిలలతోటి వేదికలు కట్టుకుని అంతఃపురం పైన అక్కడ కూర్చునేవారు భార్యాభర్తలు ఆ రిలాక్సేషన్ కోసం. చంద్రుడు వెన్నెల ఆ చల్లదనం ఒకటి, చంద్రుడు ఆకాశంలో ఉంటాడు ఆయన చల్లదనం, కింద రామచంద్రుడు ఉన్నాడు ఈయన చల్లదనం, ఈయనకి పూజ చేస్తున్న సీతాదేవి కాళ్ళ దగ్గర కూర్చుని మల్లెపూలతో పూజ చేస్తున్న సీత చల్లదనం, ఆయన చేతిలో ఉన్న మల్లెపూలు చల్లదనం. ఈయనున్నా కూడా నాకు మనసుకి ఇంకా ఆహ్లాదం కలగట్లేదు, నాకు ఇంకా ఏదో కావాలని చెప్పి పక్కనే మంచం దగ్గర కూర్చున్న త్యాగరాజు ఆ గడ్డం పట్టుకుని, నాన్న నా కోసం ఒక పీట ఒక పాట పాడదా ఒక కీర్తన, నమ్మండి నమ్మకపోండి ఆయన చక్కగా ఉంటారు కదా కళ్ళం పట నీళ్ళు, వెంటనే నేను కూల్ చేయాలి అని చెప్పి, సార్ చూసి ఏడుస్తున్నారా చూడలేక ఏడుస్తున్నారా గురుగారు అని చెప్పి పట్టుకుంటే నవ్వేసరే నవ్వేసి, లేదు కూచి రా బయటికి అన్నారు. కాసేపు అలా రిలాక్స్ అయిన తర్వాత ఒక్క మాట అన్నారు, నిన్ను చూస్తే నాకు జలసి, ఎందుకంటే ఇంతకన్నా నాకు తెలిసి ఇన్స్పిరేషన్ కానీ ఆశీర్వచనం కానీ నాకు దొరకదు. ఏమిటంటే కూచి నేను వాయిస్తే గాలిలోకి వెళ్ళిపోతుంది, నువ్వు బొమ్మ చూపెడుతున్నావు అని ఒక్కటే అన్నారు. భుజం చెయ్యి దగ్గర తీసుకుని, ఖండాంతర ఖ్యాతి వస్తుంది నీకు ఇంటర్నేషనల్ రేంజ్లో, ఈ కీర్తనలు ఉండిపోతాయి, ఎన్ని చేసావు అన్నారు. ఇప్పటికి 11 చేశానండి, ఫస్ట్ కూడా మీకే చూపెడుతున్నాను. లేదు లేదు పూర్తి చెయ్యి, 108 కీర్తనలు మాల కింద చెయ్యి అన్నారు. చేశాను, ఎగ్జిబిషన్స్ అయ్యి దురదృష్ట మొత్తం ఆయన చూడలేకపోయారు ఆయన అప్పటికి లేకపోవడం. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఏదో రాసాం ఏదో తీసాం ఏదో చేసాం అనేది కాదు ఫైన్ ఆర్ట్స్. మన ఐడెంటిటీ మనకు ఉండాలి, మన సిగ్నిఫికెన్స్ మనకు ఉండాలి, కరెక్ట్గా చెప్పాలంటే మన స్టాంప్ మనకు ఉండాలి. దాని గురించి ఇది చేశాను. ఇంకొంచెం ముందరకెళ్తే తర్వాత అన్నమాచార్య కీర్తనల తాళపత్రాల మీద ఎవరు వేయలేదు ఇప్పటిదాకా, ఒరిస్సన్ ట్రెడిషన్లో ఉంది. అలాగే త్యాగరాజ కీర్తనలు ఎలా చేసామో అన్నమయ్య కీర్తనలు కూడా తాళపత్రాలు తాటాకుల మీద పెయింటింగ్ చేశాను. అలాగే భగవద్గీత మీద ప్రాజెక్ట్స్ చేశాను, యోగా మీద చేశాను, మ్యూజికల్ సిరీస్ చేశాను రాగాల మీద. అంటే కాలం అయిపోతుంది, రేపు మనకు టైం ఉంటుందో లేదో అంటూ ఈ ఎక్సర్సైజులు చేస్తూ ఇంత దూరం వచ్చాం. ఇంత ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంతవరకు తానాకి వెళ్ళారు, రకరకాల స్టేజెస్ మీద మీ పర్ఫార్మెన్స్ చూపించారు, ఎన్ని రకాల అవార్డ్స్ వచ్చాయండి, ఏమేమి అవార్డ్స్ వచ్చాయి? అవార్డ్స్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే నేను ఎంజాయ్ చేసింది ఆనాడు స్కూల్లో ఆ గోడల మీద వేసిన బొమ్మలకు ఇచ్చిన పెన్సిల్ దగ్గర నుంచి ఒక సబ్బు పెట్టి కానీ ఒక అద్దం కానీ ఇవన్నీ నేను తీసుకున్న ప్రైజులు అవి చిన్నతనంలో. అవి కూడా అపరూపంగా చూసుకుంటూ ఇంత దూరం వచ్చినప్పుడు అయితే రికగ్నిషన్ అనేది ఆర్టిస్టులకు కంపల్సరీ, ఒక ఇన్స్పిరేషన్, ఓ మనం పర్వాలేదు నిలబడచ్చు చిత్రకారుడిగా, నేను ఆర్టిస్ట్ నేను చెప్పుకోవచ్చు అని గుర్తిస్తున్నారు. ఎస్, ల్యాండ్ మార్కులు కావాలి. అలాంటివి లక్కీగా నాకు చాలా చక్కగా జరిగాయి. అందులో ఫస్ట్ ఏంటంటే దూరదర్శన్ కోసం అప్పట్లో నేను ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి హైదరాబాద్ వచ్చాను కొత్త, ఏదైనా ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఏదైనా చెయ్యాలి ఎవరున్నారని వెతుక్కుంటుంటే నేను అనుకోకుండా దూరదర్శన్కి ట్రాక్ అయినప్పుడు వందే వాల్మీకి కోకిలం అని వాల్మీకి జయంతికి ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ ఏదైనా చేయగలరా ఒక 21 మినిట్స్ ప్రోగ్రామ్, సరే చేస్తానని చెప్పి, నాకు ఈ లిటరీ సంబంధం కూడా ఉంది కాబట్టి ఆర్ట్ లిటరేచర్ని మెయిన్ పెట్టుకుని ఒక ఎపిసోడ్ తయారు చేసి నేను రాశాను స్క్రిప్ట్. చేసి దానికి 4 క్యారెక్టర్స్, వాల్మీకి, వేటగాడు, నెక్స్ట్ బ్రహ్మదేవుడు, నారదుడు అనే క్యారెక్టర్స్ లైవ్ చేసి, మిగతా అది వాల్మీకి రామాయణం చెప్పడం మాత్రం పెయింటింగ్స్లో వస్తుంది. దాదాపు ఒక 9.5 మినిట్స్ సాంగ్ 40 చరణాలు తయారు చేశాను, దానికి స్క్రీన్ ప్లే చేసి పెయింటింగ్స్లో 82 పెయింటింగ్స్ ఫస్ట్ నేను అటెంప్ట్ చేసింది. టోటల్ రామాయణాన్ని పెయింటింగ్స్లో చూపెట్టాను. చూపెడితే లక్కీగా అది చాలా మంచి అప్లాజ్ వచ్చింది. అప్పట్లో వచ్చి దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి బెస్ట్ ఆర్టిస్ట్ అని చెప్పి నంది అవార్డు వచ్చింది నాకు. అక్కడి నుంచి ఇదే కొంచెం అవార్డ్స్ అవన్నీ రుచి మారడం ఇవన్నీ కొంచెం తృప్తిగా ఉంటుంది. సో అక్కడి నుంచి చేస్తున్నప్పుడల్లా ప్రతిదీ ల్యాండ్ మార్క్ అయింది. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఈ సారా ఈ వ్యతిరేక ఉద్యమాల్లో కానీ లేకపోతే జన్మభూములకు కానీ వాటిలో కానీ నేను కాన్సెప్ట్స్ స్టోరీ బోర్డ్స్ చేయడం ఇవన్నీ ఉన్నాయి. ఈ అవార్డ్స్ ఈ ప్రజెంటేషన్ అంటే ల్యాండ్ మార్క్వే చెప్తున్నాను మెయిన్. అలా వెళ్ళిన టైంలో అనుకోకుండా తానా నుంచి పిలుపు రావడం, తానా నుంచి పిలుపు రావడం వెళ్ళినప్పుడు నా పెర్ఫార్మెన్స్, అందులో ప్రత్యేకంగా తానా ఇనాగ్రల్ సాంగ్ నేను రాశాను.
రాసినప్పుడు అక్కడ అవన్నీ డిజైన్ చేయడం, నా లైవ్ షోలు ఇవన్నీ చూసి వాళ్ళు అరుణ్ గుత్తికొండ అవార్డు అని చెప్పి ఇంటర్నేషనల్ అవార్డు, బెస్ట్ పెర్ఫార్మర్ ఫ్రమ్ ఇండియా అని చెప్పి ప్రత్యేకంగా తానా ఇంటర్నేషనల్ అవార్డు నాకు పెయింటర్గా నాకు అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత అలా మళ్ళీ కొంచెం అలా వస్తున్నా అనుకున్నప్పుడు రీసెంట్గా ఏమైందంటే ఒక్కొక్కళ్ళది ఒక సిగ్నిఫికెన్స్ ఆర్ట్ ఫామ్స్లో. అలాంటిది మ్యూజికల్గా తగిన వాళ్ళు అయితే చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటిది గణపతి సచ్చిదానంద అవధూత దత్తపీఠం వాళ్ళ ఆహ్వానం వచ్చింది అనుకోకుండా వస్తే వెంటనే వెళ్ళాను. స్వామి ఇది నా పాట కూడా బొమ్మేయని చెప్పారు, పెయింటింగ్స్ వేసాను. ఓ రోజు అనుకోకుండా స్వామీజీతోటే లైవ్ చేశాను, స్వామి పాడడం నేను పెయింటింగ్ చేయడం. చేసినప్పుడు మరి ఏ కటాక్షమో తెలియదు, స్వామీజీ పిలిచి నన్ను గణపతి సచ్చిదానంద మైసూర్ అవధూత దత్తపీఠం ఆస్థాన చిత్రకారుడి కింద ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాను. ఇది నాకంటూ ఒక ఐడెంటిటీ చెప్పుకోవడానికి కానీ, అయ్యో కూచి వర్క్స్ చేశాడని చెప్పే వాటిలో మిగతా ఉన్నాయి. కళా సంసద్ అవార్డు ఉంది, నెక్స్ట్ ఆల్ ఇండియా గోల్డ్ మెడలిస్ట్ని ఇక్కడ మన వెల్లటూరు ఫోక్ ఆర్ట్లో ఎరికలస్ అనే పెయింటింగ్స్ వేసినది, అది కాక కార్టూనింగ్లో చాలా అవార్డ్స్ ఉన్నాయి వెంకట చిత్రకళ అవార్డులో. ఇది నా బ్యాక్గ్రౌండ్ మాత్రం పెయింటింగ్స్లో. అంటే రీసెంట్గా జరిగిన వాటిలో ఒక వండర్ నాకు అద్భుతం, కె రాఘవేంద్రరావు డైరెక్టర్, ఇంకా సార్ గురించి చెప్పేది లేదు, పరిచయం కాదు అది. అంతటి వారు నన్ను పిలిచి కూచి ఒక మనదైన ట్రెడిషనల్ గీత, మనదైన ట్రెడిషనల్ పెయింటింగ్, ఆ రంగు ఇవన్నీ కలగలిపిన చిత్రాలు నీ దగ్గరే కనపడుతున్నాయి ప్రస్తుతం నేను చూసిన వాటిల్లో, అంచేత ఒక అపురూపమైన ప్రాజెక్ట్ నీకు ఇస్తున్నానని చెప్పి వెంకటేశ్వర సుప్రభాతం, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన వాయిస్ అది, ఆ సుప్రభాతానికి పెయింటింగ్స్ ఇవ్వని కె రాఘవేంద్రరావు ప్రత్యేకంగా నన్ను పిలిచారు. రీసెంట్గానే అయింది అది. సో ఇప్పటిదాకా ఎవరు పరిపూర్ణమైన పిక్చరైజేషన్ అనేది రాలేదు నాకు తెలిసి, రిఫరెన్సుల కోసం వెతుక్కుంటాం కదా. అయితే నేనే చేయొచ్చు అని చెప్పి వెంకటాచల మహాత్సవ స్కాలర్స్ దగ్గర వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసి ఆఖరికి ఒక 70 శ్లోకాలు, అవి 70 శ్లోకాలకి 70 పెయింటింగ్స్ చేశాను. సో వెంకటేశ్వర సుప్రభాతానికి పరిపూర్ణమైన ఒక అది భగవంతుడు ఇచ్చిన అవార్డు, అది నాకు రాఘవేంద్రరావు నాకు ఇచ్చిన ఆశీర్వచనం చక్కటి ఇది. అది ప్రజెంట్ సుప్రభాత వైభవం అని చెప్పి ఛానల్లోను యూట్యూబ్లోను ఇక్కడ అంతా బాగా రన్ అవుతుంది. నాకు రీసెంట్ వర్క్స్లో ఒక ల్యాండ్ మార్క్ వర్క్ సుప్రభాత వైభవం. రాఘవేంద్రరావు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ నుంచి. ఓకే అండి, మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, అప్పుడున్న కాలమానం ప్రకారం గురువులు అనేవారు నాకు దొరకలేదు, అక్కడ అమలాపురం ప్రకృతి అవే నాకు సపోర్ట్ చేశాయి అని. అయితే ఇప్పుడు మీలాంటి పెద్దవారు చాలామంది ఉన్నారు నేర్పించడానికి సిద్ధంగా. ఇప్పుడు ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అసలు వాళ్ళకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి పెయింటింగ్ నేర్చుకోవాలంటే, ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి కానీ వీళ్ళకి ఎంతవరకు అవసరం ఈ పెయింటింగ్? ఒకటి ఏంటంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు కంప్యూటర్ యుగం, భయంకరంగా పడుతున్నారు, పరిగెడుతున్నారు పిల్లలు అవచ్చు పెద్దవాళ్ళు. బట్ ఏంటంటే చదువులు మెయిన్ స్ట్రీమ్లో లౌకికం ఉద్యోగాలు సంపాదనలు అన్నీ ఉండొచ్చు, బట్ రిలాక్సేషన్కి ఫైన్ ఆర్ట్స్ అంత వరం ఇంకోటి లేదు, ఎనీ ఆర్ట్ ఫామ్. అయితే నేను చిత్రకారుడు కాబట్టి నా కళ గురించి కూడా నేను చెప్పుకుంటాను. అందులో ఒకటి ఏంటంటే నేను ఎలా 5 ఏట నుంచి అట్రాక్ట్ అవుతూ ఎలా స్టెప్స్ తీసుకుంటూ వచ్చాను గురువుల కోసం ఆనాడు వెతికాని కుదరలేదు. ఇందులో ఒక తమాషా మాత్రం ఒకటి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే, అనుకోకుండా చెన్నై మా బ్రదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాపు గారిని కలవడం జరిగింది, చాలా ఏళ్ల క్రితం మాట ఇది. నేను మానసికంగా గురువు అని ఆనందపడేది బాపు గారు, నాకు స్కెచింగ్ గురువు గారు బాపు గారు. అది కూడా కరెక్ట్గా చెప్పాలంటే ఒక 1/2 అవర్ క్లాస్ చెప్పారు రికార్డింగ్ థియేటర్లో, లైన్ ఆఫ్ యాక్షన్ కానీ ఒక ఎక్స్ప్రెషన్ ఓరియంటెడ్గా ఒక కాన్సెప్ట్ ఎలా వేయాలనేది బాపు గారు నాకు గైడ్ చేశారు. ఈవేళకి ఆ స్కెచెస్ దాచుకున్నాను నేను. ఇలాగా అలా అనుకోకుండా దొరికింది కాబట్టి ఈవేళ పిల్లలకు కూడా అందేవాలంటే నాకు చాలా విపరీతమైన ఫాలోయింగ్లో పిల్లలు ఎక్కువ మంది ఆ వేస్తున్నప్పుడు చెప్పాను కదా స్టేజ్ దగ్గరికి వచ్చి చూస్తారని. అలా వాళ్ళు తల్లిదండ్రులు కానీ వాళ్ళు వచ్చినప్పుడు నేనేం చేశానంటే ఎప్పుడు ఇప్పటికీ సెలెక్టెడ్గా నాకు ఆ టైం ఉన్నప్పుడు అలా శిష్యులు వస్తా సండే అలాంటప్పుడు వచ్చి నా దగ్గర నేర్చుకుంటారు. లైవ్లు కూడా అది ఎంత దూరం వెళ్ళిందంటే స్టేట్స్లో నేను లైవ్ షోస్ చేసేసి వచ్చేసినప్పుడు అక్కడ నుంచి వాళ్ళ ఫోన్లో అవి వచ్చాయి. ఎలాగంటే టేప్ రికార్డర్ పెట్టుకోవడం, పిల్లలు ఏదో పాట వేసుకుని ఏదో చేతికి వచ్చిన బొమ్మ గీసి గోడలు గంటించడం, నా లైవ్ షో ఇన్స్పిరేషన్. అది చూసి ఇప్పుడు ఏంటంటే ఆర్ఫనేజీ జనాలకు కానీ
లేకపోతే స్కూల్స్ నుంచి వచ్చే కానీ అసోసియేషన్స్ కానీ వాళ్ళ నుంచి వచ్చినప్పుడు మేము ఇదిగో పిల్లలు గ్యాదర్ చేసామండి సమ్మర్ క్యాంప్స్ అవి ఇవి అన్నప్పుడు నేను ఆ క్యాంప్స్ కండక్ట్ చేసి పిల్లలకు గైడ్ చేస్తూ వాళ్ళని ఈవెన్ లైవ్కి రావడానికి కూడా నేను వాళ్ళని ట్రైన్ చేస్తున్నాను. అలా చక్కటి శిష్యులు ఉన్నారు అన్ని ఏజ్లోనూ, అందరూ కూడా మంచి బ్రైట్ అవుతున్నారు. ఏమో ఎవరెంతటి ఇది వస్తుందో కాలం చెప్పాలి. అలాగే నేను మాత్రం పిల్లల్ని ట్రై చేస్తున్నాను. ఈ పెయింటింగ్ అంటేనే బ్రష్లు క్యాన్వాస్లు ఇలా ఉంటూ ఉంటుంది కదా, ఇప్పుడు చూస్తే అంతా డిజిటల్ మయం. ఈ టెక్నాలజీని ఎలా వాడుకుంటున్నారు? మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే కాలాన్ని బట్టి అప్డేట్ అవ్వాలి, అందరూ అవుతున్నారు, మేము అవ్వాలి. సో చిత్రకళ కూడా చాలా 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 సపోర్ట్ దొరికింది డిజిటల్. ఇవాళ ఏంటంటే అద్భుతమైన యాప్స్ తోటి కానీ అద్భుతమైన సాఫ్ట్వేర్ తోటి కానీ డిజిటల్ పెయింటింగ్స్ మనకి ఆర్ట్కి సంబంధించిన సాఫ్ట్వేర్ వందలాది సాఫ్ట్వేర్లు ఉన్నాయి. అందులో నన్ను అట్రాక్ట్ చేసింది. నేనేంటంటే సిస్టంలో పెయింటింగ్ చేయడం, ల్యాప్టాప్లో పెయింటింగ్ చేయడం, నేను మౌస్ పెట్టుకుని పెయింటింగ్ చేయడం, 3D పెయింటింగ్స్ నాకు అలవాటు. ఎందుకంటే క్యాన్వాస్ మీద ఎలా చేస్తాం దాని మీద. అయితే నాకు అడ్వాంటేజ్ అంటే నాకు ఫ్రీ హ్యాండ్ స్కెచెస్ మొదటి నుంచి వేసాడు, పెన్సిల్తో వేసుకోవడం లేదు కాబట్టి డైరెక్ట్ పెయింటింగ్ చేయడం. అది ఎంతవరకు తీసుకురాగలను ట్రై చేస్తున్న టైంలో సెల్ ఫోన్ పెయింటింగ్ అనేది నాకు చాలా ముచ్చటేసింది. ఇప్పుడు ఇన్స్టెంట్గా సెల్ ఫోన్ పెయింటింగ్, క్యాన్వాస్లు ఏం లేవు. కూచి గారు మీ వర్క్స్ అయినా చూపెట్టండి, అసలు మీరు ఎలా వేస్తారంటే నేను వెంటనే సెల్ ఫోన్ మీద పెయింటింగ్ చేయడం అనేది సరదా టెక్నిక్ జనాల్లో చేసి అది వైరల్ అయ్యి చాలా అప్లస్ వచ్చింది, అది మీకు చూపెడతాను. ఓకే, అంటే జస్ట్ ఇలా మొబైల్ ఉంటే చాలు, మొబైల్ తీసి పెయింటింగ్ చేసి. నేను కూడా సమ్మర్ క్యాంప్లో పిల్లలకి అదే చెప్తాను. రీసెంట్గా విజయవాడలో ఒక దుర్గాదేవి ఆలయం వాళ్ళ వేద పాఠశాల పిల్లలకి క్లాసులు చెప్పాను, పెయింటింగ్ క్లాసులు చెప్పినప్పుడు వాళ్ళు ఏంటంటే సెల్ దొరికితే వీడియో గేమ్స్ ఆడుకోవడమే తెలుసును ఎంతసేపు, లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి చూడడం కాదు నాన్న, మీరు మమ్మీ డాడీని సెల్ అడగండి, అందులో యాప్ వేసుకుని ఇవి పెయింటింగ్ చేసుకుని నన్ను అలవాటు చేస్తాయి. ఈవేళ నాకు తెలిసిన గ్రూపుల్లో పిల్లలంతా అదే చేస్తున్నారు. అది కూడా మిక్కీ మౌస్, డొనాల్డ్ డక్, వెస్ట్రన్ ప్రెజెంటేషన్స్ అన్నీ కాకుండా మన ఆంజనేయుడు, మన వినాయకుడు, మన గోదావరి తీరు, మన పడవ, ఇలాగనే ఆ కాన్సెప్ట్లు కూడా పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళకి రిజిస్టర్ అయింది. అలా ఎలా చేయొచ్చో మీకు సరదాగా నేను చూపెడతాను. ఓకే, అంటే పెయింటింగ్ కూడా గేమ్ లాగా ఈజీగా నేర్పించేశారా? ఈజీగా నేర్పించేశాం. వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళు అలా చేసి నాకు రోజు వాట్సాప్లో అక్కడ నుంచి పెడుతూ ఉంటారు, ఈవెన్ అబ్రాడ్ నుంచి కూడా. బాగుందండి మీ పెయింటింగ్ జర్నీ అండ్ గేమ్ లాగా అందరికి నేర్పించడం, అన్ని బాగున్నాయి. ఈ పెయింటింగ్ కాకుండా అదర్ దాన్ పెయింటింగ్ ఏం చేస్తుంటారు మీరు? నేను
అంటే పెయింటింగ్కి రిలేటెడ్గా ఉన్న ప్రతి ఫీల్డ్ని నేను టచ్ చేశాను. నేను క్యారికేచరిస్ట్ని, క్యారికేచర్స్ వేయడం, ఇలస్ట్రేటర్ని, ఇంటీరియర్స్ వేయడం, ఇవన్నీ ఇవి కాక నాకు వచ్చటైంది ఏంటంటే కార్టూనింగ్. ఎంత పెయింటింగ్ వేసి ఎంత టెన్షన్ పడుతున్నా మధ్యలో కార్టూను రిలాక్సేషన్ కోసం వేస్తాను, అది నాకు రిలీఫ్. అందులో నేనేంటంటే ఎక్కువ ఈ మధ్యకాలంలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది కాఫీ కార్టూన్స్ అని. ఇంకా ప్రపంచం ఏ మూలకెళ్ళినా ముందర కాఫీ తాగిన మనిషి ఉండడు. ఆ కంటెంట్ తీసుకుని దాన్ని ఇండియనైజ్ చేస్తూ కొన్ని వేల కార్టూన్స్ నేను ఫేస్బుక్ నుంచి జనాలకి స్ప్రెడ్ చేశాను. ఆ కాఫీ కార్టూన్స్ కూడా నాకు మంచి పేరు తెచ్చింది. అది కంటిన్యూ చేస్తూనే ఉంటాను. నాకు ఎప్పటికైనా ఛాన్స్ వస్తే గిన్నీస్ దాకా వెళ్దామని చిన్న సరదా. వావ్, అది విషయం. విష్ యూ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. అండ్ కాఫీ కార్టూన్స్ అన్నారు కదా, అండ్ ఫేస్బుక్ అన్నారు, పేజ్ ఏంటండి? ఏ పేజ్? కూచి సాయిశంకర్. మీ నేమ్ తోనే ఉంటుంది? కూచి సాయిశంకర్ అనే దాని మీదే ఉంటాయి. రోజు పొద్దున్నే పలకరించాలి. అలా ఎంత దూరం వెళ్ళిందంటే, కూచి గారు మీ కాఫీ కార్టూన్ రాలేదండి, ఇంకా మేము కాఫీ తాగలేదు, అర్జెంటుగా పోస్ట్ చేయండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు మెసేజ్లో. అంత వెయిట్ చేస్తుంటారు, అంత అప్లాజ్ వచ్చింది నాకు. ఓకే అండి, ఇంతకుముందు మీరు చెప్పారు ఆర్ఫనేజెస్లో వాటిలో ఈ పెయింటింగ్ నాలెడ్జ్ ఇస్తున్నానని, కానీ ఒక పర్టికులర్ అకాడమీ లాగా స్టార్ట్ చేసి, ఒక స్కూల్ లాగా కానీ స్టార్ట్ చేసి మీరు ఎంతోమందికి గురువు అవుదామని ఏమన్నా ఆలోచన ఉందా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఆత్రేయ గారు మాట అంటారు, ఇచ్చుటలో ఉన్న హాయి అని. నేర్పాలి నేర్పాలి, ఎందుకంటే నాకు ప్రకృతి నేర్పింది. ఎక్కడో బాపు గారు ఆశీర్వచనం ఆయనది వాళ్ళ ఇది. సో ఇన్ని చేస్తున్నప్పుడు నన్ను ఇలా కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు నా దగ్గరకు వచ్చి, కోచి గారు మీ దగ్గర నేర్పాలి, మీరు నేర్పితే బాగుంటుందని అడిగిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ అడుగుతున్నారు. సో యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ నేను వాళ్ళ గురించి కూడా ప్రత్యేకంగా కోచి ఆర్ట్ స్కూల్ ఒకటి ప్లాన్ చేద్దామని. ఎందుకంటే ఇప్పటిదాకా వర్క్ల్లోనే హడావిడిలో పడిపోయాను, ఇక పైన పిల్లలు కూడా ఇంకా రెగ్యులర్గా నేర్పితే బాగుంటుందని చెప్పి నా కోరిక, డెఫినెట్గా చేస్తాను. సో ఇన్నాళ్ళు మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి, కొత్త వేరియేషన్స్ కనిపెట్టడానికి ఈ జర్నీ సరిపోయింది. సో నెక్స్ట్ అందరికి నేర్పించడానికి, టీచ్ చేయడానికి ఆలోచిస్తాను. తరాలకు అందజేయాలి. ఏంటంటే వాళ్ళ ద్వారా గురువులు కాలంలో ఉండిపోతారు, వాళ్ళు మన క్యారీ చేసుకెళ్తుంటారు. ఈవెన్ లైవ్ పెయింటింగ్ షోస్ కూడా పిల్లలకి అలవాటు చేయాలి, అది కూడా జరుగుతుంది.
ఓకే అండి, విష్ యూ గుడ్ లక్. మంచి పెయింటింగ్ స్కూల్ స్టార్ట్ చేసి అందరికి నాలెడ్జ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మీకు మరోసారి ఉగాది శుభాకాంక్షలు. తప్పకుండా. నాకు చక్కటి స్టేజ్ కరెక్ట్గా చెప్పాలంటే ఇచ్చింది యోయో టీవీ, మీకు కూడా కృతజ్ఞతలు చక్కగా. ఇందులో ఇంకో ఆనందం ఏంటంటే ఉగాది సందర్భంగా ప్రేక్షకులను కలవడానికి యోయో నుంచి అవకాశం వచ్చింది. అంచేత అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి హేవిళంబి అద్భుతమైన కీర్తి ప్రతిష్టల్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్తూ యోయో ప్రేక్షకులకందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ కూచి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.